భావితరాల భవిష్యత్తు కోసం విభజన హామీలు ఎంతో అవసరమని ప్రత్యేక హోదా సాధన కమిటీ కన్వీనర్ తలసాని శ్రీనివాస్ పేర్కొన్నారు. గుంటూరు లక్ష్మీపురంలోని అభ్యుదయ మహిళా కళాశాలలో ప్రత్యేక హోదాపై శుక్రవారం విద్యార్థులకి అవగాహన సదస్సు జరిగింది. ఇందులో భాగంగా శ్రీనివాస్ తో పాటు మాజీ సిఐడి డైరెక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడారు. ఏమన్నారంటే అది రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, లెఫ్టినెంట్ గవర్నర్ కే ఉంది అని చెప్పి ఒక కొత్త ఏమైతే మన దీంట్లో బడ్జెట్ హోదా విభజన మేళ సాధన సమితి 2019 కంటే ముందుకంటే తర్వాత కూడా చాలా ఉధృతంగా ఉద్యమాలు చేసింది. ఆఖరికి కితంసారి విద్యార్థి యువజనోత్సవ సమరయాత్ర 2 కూడా నిర్వహించడం జరిగింది. అలాగే మొన్న విద్యార్థి నాయకులు జిల్లాని గారు అలాగే విద్యార్థి యువజన జేఏసీ ప్రత్యేక హోదా విభజన హామీల విద్యార్థి జేఏసీ అందరితో కలిపి ఢిల్లీలో ధర్నాలు చేయడం జరిగింది. మొన్న 30 తారీఖున 26 జిల్లాల్లో దీక్షలు నిర్వహించడం జరిగింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఒక పర్యటన నేను జేడి లక్ష్మణ గారు కూడా శ్రీకాకుళం కానీ లేదంటే విశాఖపట్నం కానీ కాకినాడ కానీ వాళ్ళ గుంటూరు అన్ని చోట్ల కూడా ప్రజా చైతన్య యాత్రలు ఒక నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ ఒకటే చెప్తున్నాం, ఇవాళ భావితరాల భవిష్యత్తు కోసం ప్రత్యేక హోదా విభజన హామీలు అత్యవసరం. వాళ్ళ కోసం జరుగుతున్న పోరాటం ఇది. ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి విభజన హోదా విభజన హామీలు కానీ హోదా కానీ ముగిసిన చెప్తున్నారో ఆంధ్ర ద్రోహులు ఖచ్చితంగా చెప్తున్నారు. యువజనుల ఆగ్రహంతో వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇవాళ విద్యార్థి యువజనులకి వాళ్ళకి భవిష్యత్తు తరాలకి లాభం చేయాలంటే ఇవాళ ఢిల్లీలో పోరాడండి, ఇక్కడ ఉడతూపులు మీరు లేకుండా మీరు పోరాడి సాధించుకోమని చెప్పి మనం చేస్తున్నాం. ఢిల్లీలో 7-9 తారీఖుల్లో ఏదైతే ఉందో అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నా ఉన్నాం. దాంతోపాటు ఒకటే చెప్తున్నాం, వాళ్ళ బడ్జెట్ కొన్ని విషయాలు ఆంధ్రప్రదేశ్ వరకు అదే దిక్కుమాలిన బడ్జెట్. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుకు తగ్గించేశారు, పోర్టుకు తగ్గించేశారు, ప్రత్యేక హోదా ఊసిలేదు, పోలవరం ప్రాజెక్టు దాని గురించి పెట్టలేదు, కితంసారి చాలా పెట్టారు. ఆఖరికి ఇవాళ రైల్వే విషయంలో కూడా ఇవాళ వాళ్ళు చెప్తా ఉన్నారు బుల్లెట్ ట్రైన్ కితంసారి 19,600 కోట్లు ఒక్క గుజరాత్కి వేసుకునే బుల్లెట్ ట్రైన్ కేటాయించి వాళ్ళ రాష్ట్ర మొత్తానికి వాళ్ళు 9,110 కోట్లు ఇచ్చామని చెప్తా ఉన్నారు. వాళ్ళకి నేను చెప్తాను, రాష్ట్రానికి బడ్జెట్లో అన్యాయం జరుగుతుంది, ప్రత్యేక హోదాలు అన్యాయం జరుగుతుంది, విభజన హామీలు అన్యాయం జరుగుతుంది. అందరూ కలిసి పోరాడాలని ఉద్యమం చేస్తున్నారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా అందరూ కూడా వామపక్షాలు అయితే మొట్టమొదటి ఉద్యమంలో ఉన్నారు. ఇవాళ అందరూ కలిసి పోరాడాలి, ఒకటే ఉద్యమం చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీకు నీతి నిజాయితీ నిబద్ధత కనుక ప్రత్యేక హోదా మీద భావితరాలు ఉంటే తక్షణమే అఖిల పక్ష కమిటీ చేసి యుద్ధానికి సిద్ధం కండి. అలాగే గౌరవ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు, మొదటి బాధ్యత వాళ్ళదైనా మీరు కూడా ఇది వాళ్ళ ఖచ్చితంగా భావితరాల కోసం నిలబడిన ఎందుకు భయపడతామండి. ఢిల్లీ పాదశాలు మిమ్మల్ని చేయవలసినంతా చేశారు, జైల్లో మీరు ఉన్నారంటే వాళ్ళ అవసరం లేకుండా ఉన్నా. అలాగే కళ్యాణ్ బాబు గారు సచ్ ఎ పవర్ఫుల్ స్టార్ హీస్, కళ్యాణ్ బాబు గారు మీరేమన్నారు కారణం రాసుకోండి, ఎంపీలందరూ అన్నారు ఇవాళ కారణం కాదండి, ఏం రాసుకున్న కదిలే పరిస్థితి లేదు, మీరు రండి బయటికి రండి, ఉత్తర భారతీయ జనతా పార్టీ విష కౌగులించి బయటికి రండి, మోడీ గారు దిక్కుమాలి విజన ఆంధ్రప్రదేశ్ని తొలగించండి, దయచేసి మద్దతు చెప్తున్నారు. ఈ పోరాటానికి అందరూ మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఉద్యమం ఆగలేదు, ఆగదు, ఏ ఒక్కరి కోసం ఖచ్చితంగా ముందుకు కొనసాగుతుంది. మన ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని అనేక మంది ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది స్వార్థ పరుల కోసం, స్వార్థ పరులు ఇది ముగింపబడేలాగా వాళ్ళు చేస్తున్న ఒక కుట్ర. దీన్ని ప్రజలందరూ గమనించాలి, ప్రజలందరూ స్పందించాలి. ప్రజలకు ప్రత్యేక హోదా వస్తే ఏమవుతుంది, ముఖ్యంగా విద్యార్థులకు తెలియజేయడానికి ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ద్వారా మళ్ళా ఒక చైతన్యాన్ని తీసుకురావడానికి తలసాని శ్రీనివాస్ గారి అధ్యక్షతన ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందువల్ల ఇప్పుడు లాస్ట్ బడ్జెట్ సెషన్ జరుగుతోంది. మరి ఈ బడ్జెట్ పాస్ కాకుండా మన ఎంపీలు మిగతా ఎంపీల యొక్క సహకారం తీసుకొని ఈ బడ్జెట్ పాస్ కాకుండా చూడగలిగితే ఖచ్చితంగా మనకు ప్రత్యేక హోదా వస్తుందని మేమంతా అనుకుంటున్నాం. ఎందుకంటే 4 సార్లు మనకు అవకాశం వచ్చింది, కానీ 4 సార్లు మనం ఆ అవకాశాన్ని వినియోగించుకోకుండా ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టాం. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అప్పుడు కానీ, రాష్ట్రపతి ఎన్నికప్పుడు కానీ, ఉపరాష్ట్రపతి ఎన్నికప్పుడు కానీ, తర్వాత ఢిల్లీ సివిల్ సర్వీసెస్ యాక్టు ప్రవేశపెట్టినప్పుడు కూడా మనకు బ్రహ్మాండమైన అవకాశం ఉండింది. కానీ మన ఎంపీలందరూ కూడా ఎందుకు భయపడో ఆ 4 సందర్భాల్లో కూడా మనం ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నాం. కాబట్టి ఇప్పుడు బడ్జెట్ పార్లమెంటు సమావేశాల్లో మళ్ళా విజృంభించండి, ఈ బడ్జెట్ పాస్ కాకుండా చూడండి, మళ్ళా ప్రత్యేక హోదా వచ్చేటట్టు చేయండి అని ప్రజలలో చైతన్యం, ఎంపీలలో చైతన్యం నింపడానికి
7వ తారీఖున జంతర్ మంతర్లో ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కూడా 8వ తారీఖున 9వ తారీఖున ఒక సెమినార్ కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి పెద్ద సంఖ్యలో ప్రజలందరూ హాజరై మళ్ళా ఈ ప్రత్యేక హోదా విభజన హామీలు అందరూ కలిసి సాధించుకుందామని, ముఖ్యంగా యువతరానికి మీడియా ద్వారా నేను చేస్తున్న విన్నపం ఏంటంటే అందరూ ట్వీట్లు చేయండి. ఎందుకంటే సోషల్ మీడియాలో మీరు అందరూ కూడా ఉపయోగిస్తుంటారు. అందువల్ల ప్రధానమంత్రి గారికి, తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఆఫీసుకి మాకు ప్రత్యేక హోదా కావాలి, లేకుంటే మాలో నిరుద్యోగం పెరిగిపోతుంది, మేమంతా చదివి కూడా దాని ఉపయోగం ఉండదని యువతరం కనుక స్పందించగలిగితే వాటి ప్రభావం పడుతుంది. కాబట్టి అందరం కలిసి మళ్ళా ఒకసారి కలిసి నడుద్దాం, ప్రత్యేక హోదా విభజన హామీలను సాధించుకుందామని మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. నమస్కారం.